ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అల్లకల్లోలం అరేబియాలో అతి తీవ్ర తుఫానుగా తౌక్తే, కేరళలో ముందుకొచ్చిన సముద్రం, ఇల్లు ధ్వంసం, కర్ణాటకలో నలుగురి మృతి. రేపు గుజరాత్లో తీరం దాటే అవకాశం, రాష్ట్రంపై ప్రభావం లేదు. భారత విమానాలు నౌకలు వేలం వేస్తాం, ఆస్తుల స్వాధీనానికి కేర్న సన్నాహాలు. విదేశాల్లో భారత్కు చెందిన 5.11 లక్షల కోట్ల ఆస్తుల గుర్తింపు. ఎన్నికలు దాటాక ఓటి మల్లన్న, ఎన్నికల వేళ ధరల నిలకడ, విపత్తు వేళ దడదడ. ఎన్నికలు పూర్తవగానే ప్రజలను అడ్డి విరుస్తున్న కేంద్రం, 10 రోజులుగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ రేట్లు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో భారం, గతేడాది కంటే 50% పెరిగిన వంట నూనెల ధరలు, రవాణా భారం కూడా వినియోగదారులపైనే. భారత్కు చేరిన 60,000 స్పుత్నిక్ టీకా డోసులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు రాక, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సంతావ్ మృతి. ప్లాస్మా థెరపీకి ఇకపై నో, చికిత్స ప్రోటోకాల్ నుంచి తొలగింపు, ICMR టాస్క్ ఫోర్స్ భేటీలో నిర్ణయం. సేవకు సలాం, 2 ఏళ్లు దాటక ముందే 2.22 కోట్ల సేవలు అందించిన గ్రామ వార్డు సచివాలయాలు, ప్రజల ముంగిటకే ప్రభుత్వం. 544 ప్రభుత్వ సేవలు, సిఫారసులు, పైసా లంచం లేకుండా నిర్ణీత సమయంలో సేవలు. 2020 జనవరి 26 నుంచి సచివాలయాల్లో ప్రజావినతుల పరిష్కారం ప్రారంభం. మే 10వ తేదీ నాటికి 2.22 కోట్ల దరఖాస్తుల పరిష్కారం. 1,29 లక్షలకు పైగా సేవలు అందించిన రెవెన్యూ శాఖ. విద్యుత్, మంచినీటి కనెక్షన్, రైతుల సర్టిఫికెట్ల వరకు ఉన్న ఊళ్ళోనే సేవలు. 15,004 గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాలనలో విప్లవాత్మక సంస్కరణలు. గతంలో మండల, డివిజన్, జిల్లా కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా ప్రదక్షిణలు. మళ్ళీ 100 దాటాయి. ఈ నెలలో రెండోసారి 100 పైన మరణాలు. 24 గంటల్లో 24,171 రికార్డులు కేసులు. రాష్ట్రంలో 25.56%గా పాజిటివిటీ రేటు. బ్లాక్ ఫంగస్ పంజా, రాష్ట్రంలో 12 కేసులు నమోదు. కోవిడ్ చికిత్స పొందిన వారిలో లక్షణాలు. కర్నూలు, గుంటూరు జిల్లాలో 2 మృతి, మరో 3 జిల్లాల్లోనూ బాధితులు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యం, ఉత్తర్వులకు భిన్నంగా రఘురామరాజు జైలుకు తరలింపు. వైద్య పరీక్షలు చేయకుండా జైలుగా, తక్షణమే రమేష్ ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ప్రభుత్వానికి, CIDకి హైకోర్టు ఆదేశం. మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వుల అమలుకు నిర్దేశం. కోర్టు ఆదేశాల్లో నచ్చిన భాగాలే తీసుకుంటారా అంటూ ఆగ్రహం. మెడికల్ బోర్డు నివేదికను మధ్యాహ్నం 12 కల్లా ఇవ్వాలన్నా ఆలస్యమైతే మాకెందుకు చెప్పలేదు, ధర్మాసనం ఆక్షేపణ. AAG అభ్యంతరాల తోసివేత, జైల్లో చంపాలని చూస్తున్నారు. GGH సూపరింటెండెంట్ YCP లీగల్ సెల్లోని వ్యక్తి భార్య, జ్యుడిషియల్ కస్టడీలో CID అధికారి కలవటం చట్టవిరుద్ధం. సీనియర్ న్యాయవాది వాదనలు, విచారణ ఎల్లుండికి వాయిదా. హైకోర్టు ఆదేశాలపై ఉలకని CID, ఆన్లైన్ కాపీలు పంపినా స్పందించని వైనం, అర్ధరాత్రి వరకు జైల్లోనే రఘురామరాజు. మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను సవరించకుండానే ఎంపీని జైలుకు ఎలా తరలించారు? మీకు అనుకూలంగా మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల్లోని కొంత భాగాన్ని, హైకోర్టు ఉత్తర్వుల్లోని కొంత భాగాన్ని ఎలా తీసుకుంటారు? అవి కొట్టిన గాయాలని చెప్పలేం. రఘురామ పాదాల్లో వాపు ఉంది, అరికాళ్ళు, పాదాలు రంగు మారాయి. హైకోర్టుకు మెడికల్ బోర్డు నివేదిక. బెయిల్పై నేడు సుప్రీంలో విచారణ. నా భర్తను జైల్లో చంపేస్తారేమో, పక్కా ప్రణాళికతో ఇప్పటికే కడప వ్యక్తులను లోపలకు పంపారు. ఆయనకి ఏదైనా కీడు జరిగితే జగన్, CID, హైకోర్టుదే బాధ్యత. సీఎం బెయిల్ రద్దు పిటిషన్ను ఉపసంహరించుకోవాలని బెదిరించారు, అంగీకరించనందునే తీవ్రంగా కొట్టారు. రఘురామరాజు భార్య రమాదేవి ఆవేదన. నా తండ్రిపై CID హత్యాయత్నం, ఉద్దేశపూర్వక చట్టధికారం, ఇంటరాగేషన్ పేరిట చిత్రహింసలు. కేంద్ర హోం కార్యదర్శి భల్లాకు రఘురామరాజు కుమారుడి లేఖ. కస్టడీలో ఎంపీని హింసించడం చరిత్రలో లేదు. జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. రాష్ట్రపతికి, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి చంద్రబాబు లేఖ. తెలంగాణ న్యూస్కి స్వాగతం. గ్రామాలకు కరోనా, ఊళ్ళల్లో పెరుగుతున్న కేసులు, 30 పడకలతో కోవిడ్ కేర్ కేంద్రాలు. గ్రామాలు, పట్టణ శివార్లలో ఏర్పాటు చేయాలి. హోమ్ ఐసోలేషన్ లేని వారిని అక్కడ ఉంచాలి. అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లో టెస్ట్ కిట్లు ఉంచాలి. ర్యాపిడ్ టెస్టులపై ANMలకు శిక్షణ ఇవ్వాలి. తాజా మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం. ఉధృతి నుంచి ఉపశమనం. 3.11 లక్షల కేసులు, 25 రోజుల్లో అత్యల్పం. ఒక్క రోజులో 3.62 లక్షల మంది రికవరీ. దేశంలో మళ్ళీ 4,000కు పైగా మరణాలు. యాక్టివ్ కేసులు తగ్గుముఖం. రాష్ట్రాల్లో 3816 కొత్త కేసులు, 27 మంది మృతి. కోవాక్సిన్ రెండో డోసు బంద్, నిల్వలేవన్న సర్కార్. కేంద్రం లెక్కల ప్రకారం 6.94 లక్షల టీకాలు ఉన్నాయి. ఇవన్నీ కోవిషీల్డ్ డోసులోనే. ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి. నమస్కారం.